సడన్గా తిరగడం ఆగిపోతే ఏమవుతుంది? ఈ ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా? అయితే దానికి సమాధానమే ఈ వీడియో. భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ తిరుగుతుందని మనందరికీ తెలుసు. భూమి అలా తిరగడం వల్ల రాత్రి పగలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా భూమి అలా తిరగడం వల్ల కాలాలు, వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి. భూమి ఒకరోజు సడన్గా తిరగడం ఆగిపోతే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు చేయవలసిన ఒక చిన్న పని, రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళితే, సాధారణంగా మన భూమి గంటకు 1000 మైళ్ళ వేగంతో తిరుగుతుంది. మన భూమి గనక తిరగడం ఆపేస్తే ఈ భూమి మీద జీవం అనేదే ఉండదు. కానీ కొన్ని లక్షల సంవత్సరాల క్రిందట మన భూమి ఇంతకంటే వేగంగా తిరిగేది. అప్పుడు వేరే గ్రహం వచ్చి భూమిని ఢీకొట్టింది. ఆ తరువాత భూమి తిరిగే వేగంలో మార్పు వచ్చింది. అదే సమయంలో చంద్రుడు కూడా ఏర్పడ్డాడు. అలా టైడల్ లాక్ ఏర్పడింది. టైడల్ లాక్ అంటే చంద్రుడు తిరిగే వేగంతో భూమి వేగం కూడా సమానంగా ఉండటం. అలా భూమి, చంద్రుడు వాటికవి తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం ఏర్పడింది. భూమి తన చుట్టూ తాను పూర్తిగా తిరిగితే 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్లు పడుతుంది. ఇందులోనే పగలు రాత్రి ఏర్పడతాయి. దాన్నే ఒకరోజు అంటాం. భూమి సూర్యుని చుట్టూ తిరిగి వస్తే 364 రోజుల 6 గంటల 40 నిమిషాల 46 సెకండ్ల సమయం పడుతుంది. భూమి గనక తన కక్షలో తిరగడం ఆపేస్తే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. భూమి తిరగడం గనక ఆగిపోతే ప్రపంచం మొత్తం జీవవిహీనమైపోతుంది. అంటే ఈ భూమి మీద జీవం అనేదే ఉండదు. అప్పుడు గంటకు 1670 కిలోమీటర్ల వేగంతో ఒక మహా తుఫాను వచ్చి భూమిని అల్లకల్లోలం చేస్తుంది. ఆ తుఫాను వల్ల ప్రతి సెకండ్కి 200,000 మంది చనిపోతారు. ఆ గాలివేగం తనకెదురైన వస్తువులన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తుఫాను వల్ల మనుషులు, వాహనాలే కాదు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా తుఫానులో కొట్టుకుపోతాయి. ఇక మనుషుల పరిస్థితి చూసుకుంటే గన్లోంచి బుల్లెట్ ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా ప్రతి మనిషి దేనికో దానికి గుద్దుకుంటాడు. భూమి తిరగడం ఆగిపోవడం వల్ల 24 గంటలకు బదులు 6 నెలలు రాత్రిగానే ఉంటుంది. సముద్రంలో ఉన్న నీరు మొత్తం అత్యంత వేగంగా భూమి దగ్గరకు దూసుకువచ్చేస్తుంది. భూమి అలా తిరగడం వల్లే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. దీన్నే డైనమో ఎఫెక్ట్ అంటారు. సడన్గా ఈ భూమి ఆగిపోవడం వల్ల ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది. భూమి అలా తిరగడం ఆగిపోతే భూమి ఆకారంలో కూడా మార్పులు వచ్చేస్తాయి. భూమి ఫ్లాట్గా మారిపోతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లే భూమి ఆకారం గుండ్రంగా ఉంది. భూమి తిరగడం ఆగిపోతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వీక్ అయిపోతుంది. దానివల్ల సముద్రంలో ఉండే నీరు భూమి మీదకు వచ్చేస్తుంది. భయంకరమైన సునామీ ఏర్పడుతుంది. ఇదండి భూమి తిరగడం ఆగిపోతే ఈ భూమి మీద మనిషినే వాడే బతికుండడు. ఇదండి భూమి తిరగడం ఆగిపోతే ఏర్పడే పరిణామాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.